స్టూడెంట్స్, మైసెల్ పార్థసారథి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. స్టూడెంట్స్, ఐటీఐ చదువుకుంటున్న స్టూడెంట్స్, అదేవిధంగా ఐటీఐ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, మీ అందరికీ ఒక మీ కెరీర్కి సంబంధించిన ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐటీఐ చదువుకున్న స్టూడెంట్స్ ఒక జాబ్ పర్పస్ కోసం చూస్తున్నాడు, కానీ ఒక ఐటీఐ చదువుకున్న స్టూడెంట్ అప్గ్రేడ్ కావాలి అంటే ఐటీఐ స్టూడెంట్కి ఉన్న ఏకైక మార్గం ఐటీఐ నుంచి డిప్లొమాకు వెళ్ళడం, డిప్లొమా నుంచి బీటెక్ వెళ్ళడం. మనందరికీ తెలుసు, ఒక డిప్లొమా స్టూడెంట్ బీటెక్ వెళ్ళాలంటే ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ రాసేసి అక్కడ నుంచి బీటెక్లో సెకండ్ ఇయర్లోకి జాయిన్ అవుతున్నాడు. అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కూడా డిప్లొమాలో సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు. డిప్లొమాని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఐటీఐలో వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్స్నే కొంచెం డిప్లొమాలో అప్గ్రేడ్ చేసి చదువుకుంటాం, మళ్ళీ డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్ట్సే ఇంకా అప్గ్రేడ్ చేసుకొని బీటెక్లో చదువుకుంటాం. ఇలా ఒక ఐటీఐ స్టూడెంట్ అప్గ్రేడ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ రాయాలి, అదే ఎల్పి సెట్. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా 65 ఐటీఐ కాలేజెస్ని, మన తెలంగాణలో ఉన్న 65 ఐటీఐ కాలేజెస్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఒక మంచి ప్రైవేట్ భాగస్వామితో అప్గ్రేడ్ చేయడము, కోర్సులన్నీ చేయడం చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు మీరు కూడా ఐటీఐ చేసిన స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా అప్గ్రేడ్ అవుతే మీ కెరీర్కి ఇంకా చాలా లాభం ఉంటుంది స్టూడెంట్స్. మళ్ళీ మనం ఐటీఐ తర్వాత ఎన్ని రకాల జాబ్స్ మాట్లాడతాం, బట్ అది ఐటీఐ వరకే. నువ్వు ఐటీఐ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటే నీకు ఎన్ని లాభాలు ఉంటాయో మళ్ళొక వీడియో చేద్దాం. బట్ ఇక్కడ ఐటీఐ తర్వాత మనం డిప్లొమాకి వెళ్ళాలంటే మాత్రం ఎల్పి సెట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎల్పి సెట్ అంటే లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. అంటే ఇక్కడ ఏంటి అంటున్నాడంటే, ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినారో, ఇప్పుడు ఐటీఐ బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ చేశారో, వాళ్ళు సెకండ్ ఇయర్లోకి, వాళ్ళు సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సెస్లోకి వెళ్ళవచ్చు. అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయినా, ప్రైవేట్ పాలిటెక్నిక్ అయినా, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పాలిటెక్నిక్ కోర్సులైనా సరే, వాళ్ళు డైరెక్ట్గా ఈ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని బేస్ చేసుకొని మీకు కూడా ఒక కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో మీరు డిప్లొమా సెకండ్ ఇయర్లోకి వెళ్తున్నారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ర్యాంక్ విల్ బి అలాటెడ్ ఫర్ ది క్యాండిడేట్ హూ అప్పియర్డ్ ఫర్ ఎల్పి సెట్ క్యాండిడేట్స్, ఇవన్నీ చెప్పారు. నో సెపరేట్ అప్లికేషన్ ఏది ఉండదు అని చెప్పారు. మరి ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు డిప్లొమాలో దేనికి ఎలిజిబుల్ ఇక్కడ చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఏమన్నాడంటే, డ్రాఫ్ట్స్మెన్ ఇన్ సివిల్ అని ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్లోకి వెళ్ళవచ్చు. డ్రాఫ్ట్మెన్ ఇన్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, గ్రైండర్, టర్నర్, మోటార్ వెహికల్ మెకానిక్ అండ్ మెకానిక్ ఇన్ R&AC, రిఫ్రిజిరేషన్ అండ్ ACలో ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళవచ్చు, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వెళ్ళవచ్చు, డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీర్, డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. దీంట్లోకి మీరు వెళ్ళవచ్చు, ఆ బ్రాంచ్ని మీరు చూసుకోవచ్చు, చూస్ కూడా చేసుకోవచ్చు. మీరు రాసిన ర్యాంక్ ఆధారంగా మీకు ఆ డిప్లొమా కోర్సులో కాలేజీలో సెకండ్ ఇయర్లో సీట్ అలాట్మెంట్ చేస్తారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఐటీఐలో, మరి డిప్లొమాలో దేనికి ఎలిజిబుల్ అంటే, డిప్లొమా ఇన్ ECE, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మరి అదేవిధంగా ICT అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో చేసుకోవచ్చు. మరి ఇక్కడ మీకు అడ్వాంటేజ్ కూడా గవర్నమెంట్ SBTET చెప్తుంది, మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే
మీకు ఏం లాభం అంటూ ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్, సర్వే డ్రాయింగ్, వాటర్ సప్లై, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ కాంట్రాక్టర్స్, డ్రాఫ్ట్మెన్స్ ఇన్ ద అబోవ్ ఏరియాస్. అంటే మీరు డిప్లొమా చేస్తే సివిల్ ఇంజనీరింగ్లో మీకు ఇన్ని లాభాలు ఉన్నాయి. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ, ఇరిగేషన్లో ఉన్నాయి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, రోడ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, రైల్వేస్లో ఉన్నాయి, బిల్డింగ్, సర్వే డ్రాయింగ్, వాటర్ సప్లై, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కాంట్రాక్టర్గా చేసుకోవచ్చు, అదేవిధంగా డ్రాఫ్ట్మెన్ కూడా చేసుకోవచ్చు అన్నాడు. మీరు ఇంకా డిప్లొమా తర్వాత కూడా మీరు ఇంకా చదువుకోవాలంటే మీరు బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు ఫర్దర్గా. స్టూడెంట్స్ చూడండి ఎన్ని అపార్చునిటీస్ ఉన్నాయో మీరు అప్గ్రేడ్ అవుతుంటేనే స్టూడెంట్స్. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మరి గవర్నమెంట్ సెక్టార్స్లో ఎలా ఉన్నాయంటే స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ప్రైవేట్లో కానీ గ్యారేజెస్లో, ట్రాన్స్పోర్ట్లో, ప్రొడక్షన్ యూనిట్స్లో, సేల్స్లో, అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్లో కూడా ఉంటాయి. అదేవిధంగా మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటే మీరు బీటెక్ కూడా చేసుకోవచ్చు. అది త్రో ఈసెట్ అనే ఎగ్జామ్ ద్వారా మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి మీరు బీటెక్లోకి వెళ్తారు. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చూడండి ఎక్కువ పోస్టులు టీఎస్ఆర్టీసీలో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ అటాచ్డ్ టు వేరే సూపర్వైజరీ కంపెనీ ఆటోమొబైల్స్ ఆర్గనైజేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్స్లో కూడా ఉంటాయి. ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి చూడండి విపరీతమైన జాబ్స్ ఉంటాయి. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ దగ్గర, మెయింటెనెన్స్ స్టాఫ్ ఇన్ డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్లో చేసుకుంటూ ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా నువ్వు ఎలక్ట్రిక్ టెక్నీషియన్గా, అదేవిధంగా వైండర్స్ వైరింగ్గా, కన్సల్టెన్సీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అప్గ్రేడ్ కావాలంటే బీటెక్ కూడా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉంటే, మీకు ఐటీఐ నుంచి డిప్లొమా చేసుకుంటే మాట్లాడుతున్నాం, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ రేడియో టీవీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సేల్స్ అండ్ సర్వీస్, ఇక్కడ ఇలా ఇచ్చాడు. కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఐఎల్ ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో మనకు త్రో డిప్లొమా ఈసీఈ జాబ్స్ ఉంటున్నాయి. అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసుకుంటే కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ చేసుకుంటూ సర్వీసింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టుకుంటూ ఇంకా అప్గ్రేడ్ అయితే మాత్రం మంచి మంచి ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీకు ఒక గోల్ చూపిస్తున్నాడు. చాలామందికి ఐటీఐ చేసుకొని కేవలం ఒక జాబ్ కోసం ఆలోచిస్తున్నారు. మీరు అప్గ్రేడ్ అయితే మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకుంటే ఇన్ని రకాల జాబ్స్ని మీరు ఎలిజిబిలిటీ ఉంటారు, ఆ జాబ్స్ సంపాదించవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా నాలెడ్జ్ పైన, టెక్నికల్ పైన అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే కూడా బీటెక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మైనింగ్, ఇప్పుడు మనం చూస్తున్నాడు నీట్గా ఇచ్చాడు ఎస్సీసీఎల్ సింగరేణిస్ వాళ్ళది, ఎన్ఎండిసి మైన్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మనకు మైనింగ్ అంటే స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మెటలర్జికల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఇవన్నిటి గురించి డీటెయిల్గా చెప్పారు. మీరు కూడా ఒకసారి ఎస్బీటీటీ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా చూడవచ్చు. మరి ఈ ఎగ్జామ్ రాయాలంటే అసలు ఐటీఐ స్టూడెంట్ ఎలిజిబిలిటీ అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ కోర్స్ విత్ 60%, ఆల్మోస్ట్ టెక్నికల్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎలాగూ 60%తో పాస్ అయిపోతారు. అండ్ ఒక బ్రిడ్జ్ కోర్సు కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, అంటే ఒక బ్రిడ్జ్ కోర్సు ఆల్మోస్ట్ డేట్ వచ్చేసింది, ఆ డేట్ కూడా అయిపోయింది, ఈ మంత్లోనే ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్. బ్రిడ్జ్ కోర్సులో మీరు ఐటీఐ ఏ బ్రాంచ్లో చేశారో, ఏ ట్రేడ్లో చేశారో, దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి 100% అప్లై చేసిన వాళ్ళందరూ ఆ బ్రిడ్జ్ కోర్స్ అనేది క్వాలిఫై అవుతున్నారు. మరి ఎల్పిసెట్ అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ ఎస్బీటీఈటీ తెలంగాణ .gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డీటెయిల్గా చదువుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫామ్కి మీరు ఓసీ అయితే ₹500, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే ₹300 మీరు ఒక డీడీ తీసుకోవాలి.
ఫేవర్ ఆఫ్ సెక్రటరీ ఎస్బిటిఈటీ టిఎస్ హైదరాబాద్ చేసుకొని మీరు అదంతా ఫిల్ చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసెప్ ట్యాంక్లోనే ఇవ్వాలి స్టూడెంట్స్. ఇక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిడి తీసుకొని మీరు సబ్మిట్ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో మాసెప్ ట్యాంక్లోనే ఇవ్వాలి. ఇది సెంటర్ కూడా ఓన్లీ మాసెప్ ట్యాంక్లోనే ఉంటుంది. మరి ఒకసారి ఇంపార్టెంట్స్ చూద్దాం. ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి చెప్తున్నాం. కమాన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 11th March, ఈరోజు 20th, 9 డేస్ ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వితౌట్ ఫైన్ 16th April 2024. అదేవిధంగా మీరు ఇంకా లేట్ ఫీతో చేసుకుంటే కూడా 100 రూపీస్తో 18th April అన్నాడు. లాస్ట్ డేట్ కంప్లీట్ సబ్మిషన్ చేసుకోవడానికి ఇంకా 20th April ఇచ్చాడు. ఎగ్జామ్ వచ్చేసి 20th May, వితిన్ 12 డేస్లో మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ జూన్ 1కి డిప్లొమా సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జూన్ 1 లోపల నీకు కౌన్సిలింగ్ కూడా అయిపోవాలి, నువ్వు కూడా డిప్లొమా సెకండ్ ఇయర్ క్లాస్లోకి వెళ్ళిపోవాలి స్టూడెంట్స్. సో మరి అసలు ఏం ప్యాటర్న్ ఉంటుంది అంటే ఇక్కడ C21 ఇప్పుడు ఏదైతే కరికులం నడుస్తుందో C21లో ఉన్న ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఉంటాయి. మ్యాథ్స్ 60 క్వశ్చన్లు 60 మార్కులు, ఫిజిక్స్ 30 క్వశ్చన్లు 30 మార్కులు, కెమిస్ట్రీ 30 క్వశ్చన్లు 30 మార్కులు. అంటే టోటల్గా 120 క్వశ్చన్లు 120 మార్కులు 120 నిమిషాలు, అంటే 2 గంటలు. మరి ఈ 120 క్వశ్చన్స్ 120 మార్కులో మీకు మినిమం 40 మార్కులు వస్తేనే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు ర్యాంక్ ఇస్తారు. మీకు మంచి ర్యాంక్ వస్తుంటే మీకు మంచి మంచి కాలేజీలో కూడా సీట్ వస్తుంది. కానీ కండిషన్ ఏంటంటే మీకు ఖచ్చితంగా 40 మార్క్స్ వచ్చి ఉండాలి స్టూడెంట్స్. ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ 120 క్వశ్చన్, 120 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతిదానికి 4 ఆప్షన్లు ఉంటాయి. మీరు కరెక్ట్ ఆప్షన్ని బబ్లింగ్ చేయాలి. ఎగ్జామ్ కంప్లీట్గా ఒకటే సెంటర్లో ఉంటుంది, బబ్లింగ్ కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చెప్తున్నాను. సో సిలబస్ కూడా ఇచ్చేశాడు. C21 మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. సో హాల్ టికెట్ ఇష్యూడ్ ఇవన్నీ మీకు తర్వాత మళ్ళీ హాల్ టికెట్ గురించి చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు డీటెయిల్గా ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, బబ్లింగ్ ఎలా చేయాలి అదంతా. సో స్టూడెంట్స్ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఒక ఐటీఐ బ్రాంచ్ చదువుకొని ఆ ఐటీఐ నుంచి మీరు అప్గ్రేడ్ కావడానికి, అప్గ్రేడ్ అవుతే మీకు ఎన్ని లాభాలు ప్రతి స్టూడెంట్కు తెలియాలనే ఉద్దేశంతో చేశాం. అదేవిధంగా మీకు దీనికి సంబంధించిన ప్రిపరేషన్ మీకు ఇంకా కావడానికి మన సాయిమేద కోచింగ్ సెంటర్ కోటి హెల్ప్ చేస్తుంది. మీకు కోచింగ్ సంబంధించిన విషయాలు ఏదైనా సరే మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తున్నాను, ఇక్కడ స్క్రోల్ కూడా చేస్తాను. 9848692598. మళ్ళీ చెప్తున్నాను, 9848692598. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోండి స్టూడెంట్స్. బట్ మీరు అప్గ్రేడ్ కావాలన్న మంచి ఉద్దేశంతో, మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో ప్రతి ఐటీఐ చదువుకున్న స్టూడెంట్ అప్గ్రేడ్ కావాలి. ఈవెన్ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా అప్గ్రేడ్ కావాలనే 65 ఐటీఐలని ఈ సంవత్సరం నుంచే అప్గ్రేడ్ చేస్తున్నాడు. కొత్త కొత్త కోర్సులను తీసుకొస్తున్నాడు. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి మార్కెట్లో కూడా. మీరు కూడా అప్గ్రేడ్ కావాలంటే మీ దగ్గర ఉన్న ఏకైక మార్గం LPSET. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఐటీఐ చేసిన ప్రతి ట్రేడ్ స్టూడెంట్ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ రాగానే మీకు నేను ఇమ్మీడియట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో చేశాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్.